ప్రమాణంగా ఏదైనా తీసుకొద్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాని డైవర్షన్ కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారో మనందరం చూస్తూనే ఉంటాం. ఈ రోజున రేపు ఎల్లుండి 3వ తారీఖు 4వ తారీఖు ఈ సమ్మిట్ జరుగుతుండటంలో ఈయన గారు చాకచక్యంగా పాత ఇనప సామాన్లలో ఎక్కడో మూల పడేసిన ఒక డ్రమ్ము లాంటి రేణుకా చౌదరి గారిని తెరపైకి తీసుకొచ్చారు. ఈవిడ గారు మాట్లాడుతున్నారు, డ్రమ్లో రాళ్ళేసి గిలకరాళ్ళు గిలకరిస్తే ఎంత సౌండ్ వస్తుందో అలా తప్ప ఈవిడ మాట్లాడిన మాటలు దేనికి అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. రేణుకా చౌదరి గారు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ ఒక స్త్రీ అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి, ఒక రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానంలో ఒక పదవి అధిరోహించి వచ్చిన వ్యక్తి ఏ రకంగా మాట్లాడాలి, ఇప్పుడు కొత్తగా వచ్చే మహిళలకి ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది, పోయి ఆవిడ మాట్లాడే తీరు ఒక హానరబుల్ సీఎం పట్టుకొని ఉరయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ అమరావతి ఉద్యమంలో కూడా మహిళలకు రైతులకు అండగా ఉంటానని సాంఘీభావం తెలుపుతానని చెప్పి వచ్చి ట్రాక్టర్ ఎక్కి కుక్కలాగా మరుగుతున్నారు. కుక్కలాగా మరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తన వైపు ఆసక్తితో చూస్తారేమో అని ఆశతో చూస్తుంది. కుక్క మరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా మరుగుతుందో ఎవరు చేసి చూపించరు. కుక్క మరుగుతూ ఉంటే ఏనుగు స్థానం ఎంతకి దిగజారదన్న సంగతి ఆవిడ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆవిడ చాలా బాధపడిపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంతానం గురించి చాలా బాధపడుతున్నారు. సంతానం గురించి నువ్వే మాట్లాడాలమ్మా, ఎందుకంటే మనం కంపేర్ చేసుకున్నామండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతానం ఎలాంటిదో, చంద్రబాబు నాయుడు గారి సంతానం ఎలాంటిదో, నీ సంతానం ఎలాంటిదో ఒక్కసారి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి కడుపును పుట్టిన కొడుకు అసమర్థుడై దొడ్డిదారిని ఎమ్మెల్సీ ఇచ్చి 3 మినిస్ట్రీలు ఇస్తే కూడా చేతకాంతనంగా కూర్చొనుండి ఈరోజు మంగళగిరిలో అమరావతి క్యాపిటల్ అని ప్రకటించిన తర్వాత ఏదో ఒక సామాజిక వర్గము ఒక ఏదో ఇదిగా ఓట్లు వేసేస్తారని ఆశతో నువ్వు అక్కడ మంగళగిరిలో పోటీ చేపిస్తే నీ కొడుకు ప్రస్థానం ఏంటో అక్కడ తెలుస్తూనే ఉంది అందరికి. ఇక నీ విషయానికి వస్తే బాటిల్తో నీ ప్రస్థానం స్టార్ట్ అయితే నీ కూతురు డ్రగ్స్తో ముగించింది. మేము మహిళలుగా మీ కూతురు ప్రస్థానం తీసుకొచ్చి కించపరచాలన్న ఆలోచన మాకు లేదు, కానీ ఈరోజు మేము చెప్పకపోయినా ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కొడతారు మీ కూతురు పేరేంటి, మీ కూతురు డీటెయిల్స్ ఏంటైనా ఆల్రెడీ యూట్యూబ్లో లింక్ ఓపెన్ చేసుకుంటారు, వ్యూస్ పెంచేస్తూనే ఉంటారు. అదొకసారి గమనించుకో. జగన్మోహన్ రెడ్డి గారు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారినే తీసుకుందాం. ఆయన తెలుగు జాతి ఆరాధ్య దైవం అంటూ ఉంటుండే, కానీ ఆయన చనిపోతే ఆయన చనిపోయారు అంతవరకే మనకు తెలిసింది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టిల్ లీవ్స్ ఆన్ అని ఎందుకు అంటున్నామంటే ఆయన పథకాలే కానీ ఆయన ఆశయాలే కానీ ఆయన ఆదర్శాలే కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పునికిపుచ్చుకొని ముందుకు సాగుతూ తీసుకొచ్చారు. ఏ పథకమైనా సరే ఎక్కడితో ఆగకుండా తండ్రి స్థానాన్ని మించి ఆయన గొప్ప ఇదిగా చేసుకుంటూ పరిపాలించుకుంటూ వస్తున్నారు. ఇవాళ వైఎస్ రాజశేఖర్ గారు ఒంటి చేత్తో ముఖ్యమంత్రి అయితే ఈయన కూడా పార్టీ పెట్టి ఒంటి చేత్తో ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఆయన ఎలా కంపేర్ చేస్తావు, ఆయన బిడ్డల గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇకపోతే రేణుకా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారికి కామన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. చంద్రబాబు గారు బ్యాక్ స్టాబింగ్, రేణుకా చౌదరి గారు షీఈస్ జస్ట్ ఏ ఫీమేల్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంతకు మించి ఆవిడ గురించి ఏం చెప్పాల్సిన అవసరం కూడా ప్రజలకు లేదండి. ఇవాళ ఈవిడ పెంపకం గురించి, సంతతి గురించి, సంతానం గురించి మాట్లాడుతుంది. ఒక్కటే చెప్తున్నానండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న పథకాలు ఏదైనా సరే ఇచ్చుకుంటూ వెళ్తూ కూడా ఇన్ని మాటలు పడుతున్నా కించిత్ మాట కూడా అనకుండా వెళ్తున్నారు. ఆయన డిగ్నిటీ ఏంటో మనం అక్కడే చూడొచ్చు. మాలాంటి వాళ్ళకు కూడా ప్రెస్ మీట్లు పెట్టినా ఏది పెట్టినా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడమని చెప్తున్నారు తప్ప, ఒక మహిళని మేము ఆమెను కూడా వస్తాయి అని పిలవచ్చు కానీ మా సంస్కారం మాకు అడ్డం వస్తుంది, మా నాయకుడు మాకు చెప్పిన ఎథిక్స్ మేము ఫాలో అవుతున్నాం అనేది ఆవిడ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అసమర్థుడైన కొడుకున్న చంద్రబాబు నాయుడు గారికి, అడ్డగోలుగా వ్యవహరించే కూతురున్న రేణుకా చౌదరి గారికి రాజశేఖర రెడ్డి గారి సంతతి మీద కడుపు మంట ఉండటంలో అతిశయోక్తి లేదు. ఎవరికైనా కడుపు మంట ఉంటుంది, అది ఆ మంట వాసన మాకు ఇక్కడ ఆంధ్రాలో వస్తుందని చెప్తున్నాం మేము. ఇవిడ అంటుంది అది ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తా అంటుంది. వీఆర్ వెయిటింగ్, రామ్మా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నేను చూస్తాను, బెజవాడలో పోటీ చేస్తా, గుడివాడలో పోటీ చేస్తా, అక్కడ పోటీ చేస్తా, ఇక్కడ పోటీ చేస్తా అని అంటుంది. ఆవిడ ప్రగల్భాలకు ఓట్లేసే రోజులు పోయాయని అని తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ 1984 ఎలక్షన్స్, దిస్ ఈజ్ 2024 ఎలక్షన్స్ అని ఆమె గుర్తుపెట్టుకోవాలి. నేను రేణుకా చౌదరి గారిని ఉర్ఫ్ రాక్షస్ చౌదరి ఎందుకంటే రాక్షస్ చౌదరి అంటున్నానంటే, ఒకసారి రాజ్యసభలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రసంగం జరుగుతుండే ఆవిడ ఆయన ఆధార్ కార్డు గురించి మాట్లాడుతున్నారు. ఆధార్ కార్డు గురించి మాట్లాడుతుంటే వికటాసంగా నవ్వుతుంది. ఆ నవ్వినప్పుడు ఏమవుతుందంటే
ఈ అప్పుడు చైర్పర్సన్ గా ఉన్న వెంకయ్య నాయుడు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఏంటంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి చూపించుకో, వెళ్ళి ఇలాంటి ప్రసంగాల మధ్యలో ఇలాంటి వికలాశాలు వేయొద్దు అని చెప్పి రేణుకా చౌదరి గారు స్పష్టంగా చెప్పారు. అప్పుడు వెంటనే మోడీ గారు చమత్కారంగా, నవ్వనియండి, రామాయణంలో అలాంటి రాక్షస నవ్వును చూసి చాలా రోజులైందని చమత్కరించారు. అంటే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారే ఆమె ఒక రాక్షసి అని నిర్ధారించేశారు. ఇలాంటి రాక్షసికి ఇలాంటి మాటలు కాకపోతే ఇంకెలాంటి మాటలు వస్తాయండి? ఈ రోజున ఆవిడ మాట్లాడే మాటలు మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదనే మేము చెప్తున్నామండి. ఆవిడ మెంటల్ స్టేటస్ సరిగ్గా చేసుకుంటానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తే అప్పటి ముఖ్యమంత్రి, ఆవిడకి తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఏదైనా కానివ్వండి, అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతున్నా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకొన్ని చికిత్సలు అందులో యాడ్ చేశారు. నీ మెంటల్ స్టేటస్ బాగు చేయడానికి మా ఆరోగ్యశ్రీలో నీకు చేపిస్తావు. నువ్వు సరిగ్గా అదుపులో పెట్టుకోకపోతే నోరు ఒక మహిళ అని కూడా చూడకుండా వైఎస్ఆర్సీపీ మహిళలు అందరూ కలిసి నీకు చిత్తశుద్ధి చేసి బడిత పూజ చేసే రోజు దగ్గరకు వస్తుంది. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నీకు నీ వైపు ఫోకస్ అవుతుంది, ప్రజలందరూ నీ ఆసక్తి చూపిస్తారు, ఏం మాట్లాడుతున్నావో తెలియాలి. రేపు సీటు కోసం కావాలంటే కాళ్ళ వేళ్ల పడే అలవాట్లు నీకు ఉన్నాయి కాబట్టి అట్లా పడచ్చు, కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఏ ఒక్కరూ కూడా సహించరు. ఈరోజు రాజశేఖర్ గారు రెడ్డి గారు ఆయన సంతానం గురించి బాధపడతారు అని చెప్తుంది. ఏ విధంగా బాధపడతారమ్మా? పిల్లల్ని చదివించి పెద్ద చేస్తున్నందుకు, చదువుకోండి మీకు నేను అమ్మఒడి పథకం ఇస్తానన్నందుకు బాధపడతారు? ఏ విధంగా బాధపడతారు? 16 నెలలు జైల్లో ఉండి, 16 నెలలు మీరు పెట్టిన అక్రమ కేసుల నుండి జైలు నుండి వచ్చిన తర్వాతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో తెలుసుకున్నారు. 151 సీట్లు పట్టం కట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించేటట్టు చేశారు. అలాంటప్పుడు కొడుకు తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన ఎందుకు అవమానపడతారు? ఆయన ఎందుకు బాధపడతారు? నీ కూతురు చేసే నిర్వర్తాలు వితౌట్ ఆ పప్పు గురించి మాట్లాడితే నిజంగా నేను మాట్లాడకూడదు, ఒక మహిళగా నేను మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు, కానీ ప్రజలందరూ కూడా ఇవాళ లింక్ ఓపెన్ చేసి చూస్తారని ఘంటాపథంగా చెప్తున్నా. చూస్తారు, నువ్వేంటో తెలుసుకుంటారు, నీ కూతురేంటో తెలుసుకుంటారు. తల్లికి తగ్గ కూతురు ఎవరో, తల్లికి తగ్గ తనయుడు ఎవరో ప్రజలే తెలుసుకుంటారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీ ఫ్యూచర్ అంటే తెలుసు కాబట్టి, మీ బెస్ట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ అంటే నేను తెలుసు కాబట్టి, మీరిద్దరు పొత్తులు అనేది ఆయనకు అలవాటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకుంటానికి ట్రై చేస్తున్నారు. పొత్తుల్లో బతికి ఆయనకి ఒంటరిగా వచ్చి వీరుడిగా పోరాడే అతనికి విలువ ఏంటి, వ్యత్యాసం అనేది ప్రజలే తెలుసుకుంటారు.